ఈరోజు ఎందుకు స్పెషల్గా వీడియో చేస్తుందంటే, మా వైఫ్కి అన్ఫార్చునేట్లీ బాగాలేదు, మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్కి కూడా, అబ్బాయికి హర్షకు కూడా ఒంట్లో బాగాలేదన్నమాట. సో ఈరోజు వాళ్ళు కుకింగ్ చేసే బదులు నేను కుకింగ్ చేసి నా వంట రుచి అనేది చూపించబోతున్నాను అనమాట. ఈరోజు ఇప్పుడు ఇక్కడ అన్నం వండేసి ఛార్జ్ చేసుకుని అండ్ టమాటో పప్పు కూర చేస్తున్నాను. సో ఓన్లీ పప్పు మాత్రమే ఉడకబెట్టి నేను తాలింపు చేసుకుని, తాలింపులో టమాటాలు వేసుకొని, ఈ మిరపకాయలు వేసుకొని, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని అది మంచిగా దూరగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ పర్టికులర్ పప్పుని దాంట్లో కలుపుకొని పప్పు కూర అనేది మేము ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట. నాకు ఇలా ఇష్టం. పాపడ్ కూడా వేయించేసుకున్నామంటే నాకు పప్పుకు చారుకి మంచి కాంబినేషన్ అనమాట అది. సో వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు కాబట్టి బాగున్నట్టే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే, మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఈస్టర్న్ సైడ్ ఆఫ్ లండన్లోని ఇల్ఫర్డ్లో ఉన్నాను. సో ఈరోజు నేను యాక్చువల్గా మా కజిన్ వాళ్ళ ఇంటికి, మా చెల్లెల వంటికి వచ్చాను ఇప్పుడు డిన్నర్ చేయడానికి. గత 2 రోజుల నుంచి కూడా మనకి ఇక్కడ విపరీతంగా వర్షం పడుతూనే ఉంది. సో వాతావరణం అసలు ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు, అందుకే ఏ ఒక్క వీడియో చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. సో ఇప్పుడు కూడా నేను యాక్చువల్గా చేసేవాడిని కాదు, ఆల్రెడీ నైట్ అయిపోయింది, మనకు చూపించడానికి ఏం లేదు. కాకపోతే ఈరోజు ఎందుకు స్పెషల్గా వీడియో చేస్తుందంటే, మా వైఫ్కి అన్ఫార్చునేట్లీ బాగాలేదు, మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్కి కూడా, అబ్బాయికి హర్షకు కూడా ఒంట్లో బాగాలేదన్నమాట. సో ఈరోజు వాళ్ళు కుకింగ్ చేసే బదులు నేను కుకింగ్ చేసి మా వైఫ్కి, మా చెల్లెలకి, మా ఫ్రెండ్కి, వీళ్ళందరికీ కూడా నేను ఈరోజు నా వంట రుచి అనేది చూపించబోతున్నాను అనమాట. సో జనరల్గా వీళ్ళు చేసి పెడుతున్నారు, నేను ఎందుకంటే తిరిగేసి వస్తున్నాను, వాళ్ళు నాకు వండి పెడుతున్నారు. సో నేను సింగిల్గా ఉన్నప్పుడు ఎలా అయితే వండుకుంటానో, సో ఈరోజు నేను వంట చేసి నా వంట స్పెషల్ వీళ్ళకి నేను తినిపించబోతున్నాను అనమాట. సో అదే ఈరోజు స్పెషాలిటీ. సో ఈరోజు నా వంట ఎలా ఉంటుంది అనేది చూతురు కానీ, ఆ తర్వాత ఇంకా నైట్ టైంలో మనం ఏమైనా ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ ఉండేటైతే అవి కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాము. సో చూస్తున్నాను ఈరోజు ఇప్పుడు ఇక్కడ అన్నం వండేసి ఛార్జ్ చేసుకుని అండ్ టమాటో పప్పు కూర చేస్తున్నాను. సో టమాటాలు అయితే కట్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఆల్రెడీ ఇక్కడ చింతపండు రసం నానబెట్టి పెట్టుకున్నాము. సో అక్కడ రైస్ కుక్కర్లో అన్నం వండుతున్నా అండ్ మనకి ఇంట్లో కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ, మనకి అవకాశాలు ఎక్కువ. అదే మనము ఎయిర్బిఎన్బిలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు అన్ని రకాల ఐటమ్స్ ఉండవు కాబట్టి చేసుకోవడం కష్టము. ఇక్కడ అన్ని రకాలు మనకి కూరగాయలు, మనకి పచ్చిమిరపకాయలు, ప్లస్ తాలింపు గింజలు, అన్ని రకాల అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి కొంచెం బెటర్గానే నేను వంట చేసుకోగలనని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో తిన్నాక మళ్ళీ మా వైఫ్ వాళ్ళు చెప్పాలి ఎలా ఉందనేది. ప్రస్తుతానికైతే అన్ని చేసుకొని కట్ చేసేసి పెట్టుకుంటున్నా. సో ఈరోజు టమాటా పప్పు అని చారు అని చెప్పాను కదా, సో టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా. ఆ తర్వాత ఇవేమో ఈ చిన్న చిన్న కట్ చేసుకునేమో మిరపకాయలు, ఇది పప్పు కూరలోకి, ఇవేమో చారులోకి. సో నా స్టైల్ వంట ఎలా ఉంటుందనేది మీకు ఈరోజు వంటల ప్రోగ్రామ్లో చూసినట్టు చూపిస్తున్నాను. ప్లస్ ఇవి ఎల్లిపాయలు ఏంటంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద లావు ఉన్నాయని ఇవి ఇలా పొడుగులో కట్ చేసుకున్నా. దంచుకోవడం కూడా చేసుకోవచ్చు. అండ్ పప్పు ఉడకబెడుతున్నా రైస్ కుక్కర్లో, ఈ ప్రెషర్ కుక్కర్లో. పప్పుని 1-2 సార్లు కందిపప్పుని కడుక్కొని ఇక్కడ మనకి యూకేలో పప్పు అనేది కొంచెం ఎక్కువ వాటర్ పోస్తేనే ఉడుకుతుందంట, అందుకని దానికి సరిపడా కొంచెం ఎక్కువగానే నీళ్ళు తీసుకొని ఉడకబెడుతున్నా. మనకు ఒకవేళ ఎక్కువ ఎటైతే కూడా ఇది ఎక్స్ట్రా వాటర్ మనం ఒంపేసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా నేనే వంట చేయబోతున్నా. సో మామూలుగా 3 విజిల్స్ అంటారు కానీ నేను 4-5 విజిల్స్ పెడతా, కొంచెం మంచిగా మెత్తగా అవుతుంది. సో చాలామంది ఏంటంటే పప్పు కూరలో దీంట్లోనే ఆల్రెడీ టమాటాలు, మిరపకాయలు అవన్నీ కూడా వేస్తారు, నాకు అలా ఇష్టం ఉండదు. సో ఓన్లీ పప్పు మాత్రమే ఉడకబెట్టి నేను తాలింపు చేసుకుని, తాలింపులో టమాటాలు వేసుకొని, ఈ మిరపకాయలు వేసుకొని, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని అది మంచిగా దూరగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ పర్టికులర్ పప్పుని దాంట్లో కలుపుకొని పప్పు కూర అనేది మేము ఇలా చేస్తూ ఉంటాం అనమాట. నాకు ఇలా ఇష్టం, నేను నాకు ఎలా ఇష్టమో అలా తయారు చేస్తున్నా. ఇప్పుడు మేము నీళ్ళ చారు చేస్తున్నాం. సో నీళ్ళ చారు అంటాము, రసం అంటారు కొన్ని చోట్ల. సో ముందు నూనె వేసుకొని దాంట్లో తాలింపు గింజలు. మేము ఆవాల్ని తాలింపు గింజలు అంటాము, ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, కాసింత జీలకర్ర. ఇవి మంచిగా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసిన ఎల్లిపాయలు,
లేదా దంచిన ఎల్లిపాయలు కొన్ని, కొంచెం ఇది బ్రౌనిష్ అయ్యేలాగా వేయించుకొని ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న మిరపకాయలు. ఈ మిరపకాయలు ఇలా పొడుగులో కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గింజలన్నీ వెళ్ళిపోయి దాన్ని ఫ్రై చేసిన దాన్ని మనకి సార్తో పాటు తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట రుచి. అందుకే ఇలా ఫ్రై చేసుకొని కొంచెం వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు, ఆ తర్వాత టొమాటో, దీనికి సరిపడా టొమాటోస్. ఈ టొమాటోస్ కూడా బాగా ఉడికేంత వరకు ఇలాగే ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. అక్కడ మనకి పప్పు అయిపోయే లోపల మనం ఇక్కడ చారు కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత పప్పు కూరకు కూడా మనం ఇదే ప్రాసెస్లో మనము ఇవన్నీ వేసుకొని రెడీ చేసేసుకున్నామంటే ఆ తర్వాత పప్పు కలిపేసుకుంటే ఒకవైపు చారు ఇంకోవైపు పప్పు రెండు కూడా కంప్లీట్ అయిపోతాయి. ఈ టొమాటోలో కొన్నిట్లోనేమో నీళ్ళు ఊడుతూ ఉంటాయి, ఊడితే ఉంటే మనకి అవి మంచిగా ఉడుకుతాయి సరిపోతుంది. ఒకవేళ ఉడకలేదు మనకి కొంచెం గట్టిగా ఉన్నాయి అనిపిస్తే అప్పుడు ఈ చింతపండు రసం ఏదైతే మనం ఉందో పక్కకు పెట్టుకున్నామో ఈ చింతపండు రసం కొంచెం పోసామంటే దాంతోపాటు ఆ రసంతో పాటు టొమాటోస్ ఉడుకుతాయి అన్నమాట. ఉడికిన తర్వాత అప్పుడు మనం ఆ మిగతా నీళ్ళని కలుపుకుంటే మనకి చారు రెడీ అయిపోతుంది. సో ఇంత సింపుల్గా హార్డ్లీ 5 to 6 minutes, మ్యాక్సిమం 10 మినిట్స్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో నేను చేసుకునే వంటలన్నీ కూడా చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా తయారు చేసుకునేలాగానే ఉంటాయి. సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఎవరైనా సరే మనకి వంట రాదు అనకుండా వాళ్ళు ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నేను చేసే అన్నీ సింపుల్గానే ఉంటాయి, మీకు చూపిస్తున్నాను. సో ఇలా టమాటాలు బాగా ఉడికిన తర్వాత సో దీంట్లోకి చింతపండు రసం, నానబెట్టిన చింతపండు రసం పోసేసుకుంటే మేము చేసుకునే నీళ్ళ చారు రెడీ అవుతుంది. సో లాస్ట్లో ఇది మొత్తం అంతా బాగా ఉడకబెట్టాలి, మొత్తం మంచిగా మరగబెట్టాలి. సో నీళ్లు మరిగిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని తీసేసామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చారు మరుగుతుందనంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. దీంట్లో ఉప్పు వేసుకొని సరిపడ ఉప్పు వేసుకొని ఉప్పు పసుపు ఆల్రెడీ పసుపు వేసేసాను. సో ఉప్పు వేసేసుకొని తీసేస్తే సరిపోతుంది. సో ఒక్కో చోట ఒక్కోలాగా ఉప్పు టేస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని మరీ ఎక్కువ వేయలేదు, ఫస్ట్ కొంచెమే వేసాను, తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు మనం. సో ఉప్పు వేసి మరిగించామంటే చారు రెడీ. సో ఇంత సింపుల్గా మనకి చారు అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ రోజు నేను చేసిన చారులలో, అంటే ఇప్పటివరకు నేను ఇంటర్నేషనల్ ట్రిప్స్లో నేను చేసిన చారులో ఇదే ఫస్ట్ టైం ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండగా ఏది మిస్ లేకుండా మా ఇంట్లో చేసినట్టు చేశాను. నాకైతే సూపర్గా అనిపిస్తుంది. మా చెల్లెలు, మా ఆవిడ, మా తమ్ముడు, మా ఫ్రెండ్ చూసాక వాళ్ళు తిన్నాక ఎలా ఉందనేది వాళ్ళ రివ్యూ కూడా తీసుకుందాం. నీళ్ళ చారు అయిపోయింది, ఇప్పుడు టమాటా పప్పు కూర చేయబోతున్నాం. సో మనం పప్పు అనేది ఆల్రెడీ ఉడకబెట్టాము. సో ఇలా మంచిగా ప్రాపర్గా ఉడకబెట్టుకొని పప్పు. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ వేస్తే ఉండే టేస్ట్ వేరు, నేను చేసే విధంగా చేస్తే అది వేరే టేస్ట్ వస్తుందన్నమాట. సో మనం ముందు నూనె, తాలింపుకు సరిపడ నూనె వేసుకొని దాంట్లో మళ్ళీ మనకి ఆవాలు అండ్ జీలకర్ర అండ్ దీంట్లో మనం కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే ఆ ఎండుమిర్చితో పాటు ఉండే ఆ మిరప గింజలు కూడా దాంట్లోకి వచ్చేసి టేస్ట్ కుదురుతుంది. ఇప్పుడు ఎల్లిపాయలు వేసేసుకొని ఎల్లిపాయలు కూడా మళ్ళీ వన్స్ అగైన్ సిమిలర్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
పచ్చిమిరపకాయలు వేసేసుకున్నామంటే మిరపకాయలతో పాటుగా ఎల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అవుతాయి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లో టమాటాలు వేసేసుకున్నామంటే టమాటాలు కూడా ఉడకబెట్టినట్టు అవుతుంది. కొంచెం వేగి ఆ తర్వాత ఉడికితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఆ దాంట్లో మనం ఈ పప్పు కలుపుకున్నామంటే టమాటా పప్పు కూర రెడీ అవుతుంది. సో ఇలా దూరగా అన్ని మిరపకాయలు ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటాలు వేసేసుకున్నామంటే, సో మనకి ఇక్కడ ఈ టమాటాల బదులు మామిడికాయ కానీ, మామిడికాయ పప్పు చేయాలంటుంటే మనకి మామిడికాయలు ఏంటంటే మామిడికాయని కొంచెం ఉడకబెట్టేసి దాన్ని మనం దీంట్లో కలిపేసుకుంటే, సో సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది మనకి, తాలింపు ఇవన్నీ సిమిలర్గా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఇది టమాటాలు అనేది ఉడకాలన్నమాట. సో ప్రాపర్గా ఉడికిన తర్వాత టమాటాలని, సో దీంట్లో ఉడకడానికి కొంచెం ఆబ్వియస్లీ మనకి ఇది మరీ టమాటాలు మరీ ఎక్కువ దూరంగా లేవు కాబట్టి, మన దేశీ టమాటా కాదు కాబట్టి, ఇది బెంగళూరు టమాటాలా ఉంది కాబట్టి దీంట్లో అంత ఎక్కువగా ఊరదు. సో దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని అది ఉడకబెట్టిన తర్వాత ఆ తర్వాత మనం ఈ పప్పు కలిపేసుకున్నామంటే టమాటా పప్పు కూర రెడీ. సో ఇంతకుముందు మనం చూసిన టమాటాలు ఉన్నాయి కదా, సో ఇలా ప్రాపర్గా ఉడికితే ఇలా కలిసిపోతుంది. దీంట్లో మనము పప్పు కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనం పప్పు కూర రెడీ చేసుకోవచ్చు. దాదాపు నా చిన్నప్పుడు ఒక పది పన్నెండు సంవత్సరాల పాటు నేను వంట చేశాను. నేనే వంట చేసుకొని మా అమ్మకు చేసి పెట్టేవాడిని. ఆ తర్వాత నేను యూకేలో ఉన్నప్పుడు సొంతంగా చేసుకునేవాడిని ఇక్కడ 2007 నుంచి 2009 వరకు. సో అలా నాకు ఈ మధ్యకాలంలో చేయాల్సిన అవసరం రాలేదు మా ఇంటికి వెళ్తే, ఎందుకంటే పెళ్ళైపోయి ఇంట్లో మా ఆవిడ ఉంది కాబట్టి. మా ఆవిడకి ఆల్రెడీ మేము నేర్పించాను, మా అమ్మమ్మ నేర్పించింది. సో తనకు ఆల్రెడీ వంటలు వచ్చు కాబట్టి నేను చేయాల్సిన అవసరం రాలేదు. కానీ ఈరోజు అనుకోకుండా తనకు ఒంట్లో బాగాలేకపోవడము ప్లస్ నాకేమొచ్చో మన వ్యూవర్స్ అందరికీ ఈరోజు చూపించాలి అని ఒక ఫీలింగ్ తోటి ఈరోజు నేను చేసుకునే వంటల్ని మీకు చూపిస్తాను. సో దీంట్లో మనము కొంచెం లైట్గా ఉప్పు పసుపు వేసుకున్నామంటే టమాటా పప్పు రెడీ అవుతుంది. ముందే వేస్తే రుచి నాకు ఎక్కువ నచ్చదు అన్నమాట. లైట్ రుచి ఉండాలి తప్పించి దాంట్లో మరీ ఎక్కువ రుచి అనిపిస్తే నాకు టమాటా, నాకు పసుపు రుచి నాకు ఎక్కువ నచ్చదు అన్నమాట. అందుకని దాని ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తాను అన్నమాట. అందుకే లైట్గా పసుపు చిన్నగా వేసి వేయనట్టు. సో చిన్నగా పసుపు అండ్ దెన్ ఉప్పు. నేనైతే లాస్ట్లో వేస్తా, నాకైతే లాస్ట్లోనే అలవాటు. ఎవరన్నా ముందేస్తారేమో నాకు ఐడియా లేదు. ఇలా పాపడ్ కూడా వేయించేసుకున్నామంటే నాకు పప్పుకు చారుకి మంచి కాంబినేషన్ అన్నమాట అది. మామూలుగా మా ఇంట్లో జల్లిగంటతో అలవాటు, ఇక్కడ జల్లిగంట అది మామూలుగా డిఫరెంట్గా ఉంది కాబట్టి కొంచెం రెండు పట్కర్లు వాడి మరి చేస్తున్నా. అంతే, యూకేలో ఉన్నామంటే అన్ని ఆల్ ఇన్ వన్. మన దగ్గర చల్లన్నం ఉందనుకోండి, చల్లారిపోయిన అన్నము, దాంట్లో పెరుగు కలుపుకొని ఇలా తాలింపు వేసేసుకుంటే మనకి పెరుగు సర్ది అయిపోద్ది. సో ఇలా సింపుల్గా పెరుగు సర్ది కూడా మనం చేసేసుకోవచ్చు. ఇలా తాలింపు చేసేసుకొని ప్రాపర్గా వేయించుకున్న తర్వాత ఉప్పు కలిపిన, ఉప్పు అన్నం పెరుగు కలిపిన దాంట్లో ఇలా వేసేసుకుంటే మనకి పెరుగు సర్ది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము వంకాయ ఫ్రై చేసుకోబోతున్నాము. ఇలా మనకి ఒక్కొక్క వంకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకున్నామంటే డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ డీప్ ఫ్రై అయిన వంకాయలు మేము ఎల్లిపాయ కారం పెట్టుకొని తింటూ ఉంటాం అన్నమాట. సో డీప్ ఫ్రై అవ్వడానికి ప్రాపర్గా అది మంచిగా వేగిన తర్వాత సో లో చిన్న మంటలో పెట్టుకొని వేయించుకుంటే మనకి ప్రాపర్గా అది వేగుతుంది, ప్లస్ మనకి మాడిపోకుండా ఉంటుంది, సో మంచి రుచి కూడా వస్తుంది. సో ప్రస్తుతానికైతే చిన్న మంట పెట్టేసి ఇలా వంకాయలను అయితే దీనిలో వేసాను. సో అది వేగిన తర్వాత దాంట్లో మనం ఎల్లిపాయ కారం కలుపుకొని తింటే సూపర్ టేస్ట్. ఎల్లిపాయలు కట్ చేసుకొని ఇలా దంచుకోవాలన్నమాట. ఎల్లిపాయలు పొట్టు తీసుకొని ఇవి ఆల్మోస్ట్ వేగడానికి కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో ఈ ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నామంటే ఎల్లిపాయలని ఫ్రై చేసుకొని దాంట్లో కారం కలుపుకుంటే ఎల్లిపాయ కారం రెడీ అయిపోతుంది. ఆ ఎల్లిపాయ కారంని ఈ ఫ్రై అయిన వంకాయలో పెట్టేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ అన్నమాట. సో ఈ వంకాయల్లో మనం ఇలా వేయించుకున్న ఎల్లిపాయ కారం కలిపేసుకొని తింటే దాన్ని మనం వేడివేడి అన్నంలో తింటే సూపర్ కాంబినేషన్ అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఏవేవైతే వంట చేసామో అన్ని కలిపి ఒకటేసారి చూపిస్తా. సో ఇలా ఒక ఫుల్ కోర్స్ తెలుగు మెను అనేది సొంతంగా నేనే తయారు చేశాను ఈరోజు. చూసారు కదా మనకి వీడియోనే ప్రూఫ్, నేనే వంట చేశానా లేదా అని చెప్పడానికి. యాక్చువల్గా మా వైఫ్కి ప్లస్ మా ఫ్రెండ్కి ఇద్దరికి ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా. సో అందుకే ఈరోజు ఐ హావ్ డిసైడెడ్ అండ్ ఈరోజు నేను చేసుకునే వంట ఎలా ఉంటుంది, వెజిటేరియన్ వంట, నేను తినే ఫుడ్ ఎలా ఉంటుంది అనేది మీకు అందరికి చూపిద్దామన్న ఉద్దేశంతో. సో మామూలుగా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపించిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఈసారి ఫస్ట్ టైం వంట చేస్తూ ఏదో వంట ఛానల్ లాగా ప్రిపేర్ అయిపోయింది ఈరోజు. కానీ నేను చేసే వంట తినే వాళ్ళకి నచ్చుతుందని, చూసే వాళ్ళకి కూడా ఈ ప్రాసెస్ నచ్చి మీరు ఈజీగా మీరు కూడా వంట నేర్చుకుంటారనే ఉద్దేశంతో చేసి పెట్టానమాట. సో అన్నం సోనా మసూరి రైస్, నాకు బాస్మతి రైస్ ఇష్టం ఉండదు, సో సోనా మసూరి రైస్ అండ్ టమాటా పప్పు అండ్ ఇక్కడ నీళ్ళ చారు అండ్ మనకి చల్ల తాలింపు అండ్ వంకాయ వేపుడు అలాంగ్ విత్ మనకు కావాల్సిన ఎల్లిపాయ కారం అండ్ అప్పడాలు. సో అప్పడాలు అనేది విత్ రసం అండ్ పప్పు కూరకి కాంబినేషన్ అల్టిమేట్ ఉంటుంది. సో ఇలా ఫుల్ కోర్స్ మెన్యూ అనేది నేను తయారు చేసుకొని ఇప్పుడు తినబోతున్నాం. ఇప్పుడే వంట చేసాం కదా, ఇప్పుడు వడ్డించుకొని దాని టేస్ట్ ఎలా ఉందనేది మా చెల్లెల్ని మా ఆవిడ్ని అడగాలన్నమాట. ఇప్పుడు దే ఆర్ ద జడ్జెస్ అనాలా లేకపోతే రెసిపియన్స్ ఆఫ్ మై ఫుడ్ అనాలా అనేది మీరే చెప్పాలి. సో పప్పు అండ్ కూర అన్నం ఆ తర్వాత మనం చారు పెరుగు. ఓకే, లైట్గా ఉప్పు కారం కొంచెం తక్కువైందంట, సో అందుకని మన ఎల్లిపాయ కారం ఉంది కదా అది కలుపుకొని ఈ టమాటా పప్పు తింటే నాకు సూపర్ ఉంది. ఎలా ఉంది కావేరి? నాకు కూడా నచ్చింది. మా ఆవిడని అడుగుతుంది నువ్వు చేసినట్టున్నావినా? తనకి నేర్పించింది మా అమ్మమ్మనే. సో నేను ఎలా చేస్తానో అంటే మా అమ్మమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో తను కూడా అక్కడి నుంచి నేర్చుకుంది కాబట్టి మేమిద్దరం సిమిలర్గా చేస్తాము. సో తను నేను చేసినట్టుందా అంటే తను చేసినట్టుందా అంటే నేను చేసిన ఇంకా బాగుంది అంటుంది. ఇలా అయితే మొత్తానికి ఈరోజు డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా నచ్చింది, నీకు ఎలా అనిపించింది కాదు? బా కష్టపడి చెప్తున్నావా? నీకు ఎలా అనిపించింది వినా? రైట్. సో ఇలా మొత్తానికి ఒక ఫుల్ కోర్స్ వెజ్ మెన్యూ నేను తయారు చేసుకొని ఈరోజు వండి పెట్టి తినిపించాను. సో వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు కాబట్టి బాగున్నట్టే. ఎనీవేస్ ఫ్రెండ్స్, సో దట్స్ ఇట్ ఫర్ నౌ. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.